हेलो एवरीवन, वेलकम बैक टू आवर चैनल कॉम्पिटेटिव लर्निंग। मुंदुगा मी अंदरिकी कूडा हैप्पी न्यू ईयर अंडी। सो नेनु जनवरी 1st नुंची ये वीडियो चेयलेदु, करंट अफेयर्स वीडियो अपलोड चेयलेदु। सो जनवरी 1st नुंची ई रोजु अंटे जनवरी 7th वरकी अंटे 1 वीक करंट अफेयर्स मनमु ई रोजु चूडबोतున్నాము, ई वीडियोलो चूडबोतున్నాము। सो लेट चेयकुंडा मनम वीडियोलोकी वेल्लिपोदाम, एंदुकंटे मनकी चाला इन्फर्मेशन उंदी। सो దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో ఎండ్ వరకు చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కి యూస్ఫుల్ ఉంటుంది అని మీరు అనుకుంటే డెఫినెట్ గా షేర్ చేయండి। సో ఫస్ట్ మనము ఇంపార్టెంట్ డేస్ చూద్దాము, జనవరి 1st నుంచి ఉన్న ఇంపార్టెంట్ డేస్। సో జనవరి 1st ని మనం న్యూ ఇయర్ గా సెలబ్రేట్ చేసుకుంటాము, సో దాంతో పాటు గ్లోబల్ ఫ్యామిలీ డే అనే ఇంపార్టెంట్ డే కూడా ఉంది। సో ఈ డే ని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ఇట్ ఇస్ సెలబ్రేటెడ్ యాజ్ ఎ డే ఆఫ్ పీస్ అండ్ షేరింగ్। सो प्रपंच मनुष्यू मनमंदर फैमिल की चंदन वाड़ू अने मेसेज फॉरवर्ड चेयड़ा की मन डे ग्लोबल फैमिली डे सेलेब्रेट। सो जनवरी 1st न्यू इयर का ग्लोबल फैमिली डे मन सेलेब्रेट जरूर। सो तरवा 4th इंपॉर्टेंट डे एंटो चूद्दाम, मन सेकंड थर्ड अंत इंपॉर्टेंट डे एम लेदु। सो 4th जनवरी वच्चेसी वर्ल्ड ब्रेली डे। ఈ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ఈ బ్రెయిలీని ఇన్వర్ట్ చేసిన లూయిస్ బ్రెయిలీ బర్త్ యానివర్సరీ ఉండడం వల్ల మనం ఈ డేని 4th జనవరిని వరల్డ్ బ్రెయిలీ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది। సో నేను ఇంపార్టెంట్ డేస్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా సెపరేట్ గా చేయాలనుకుంటున్నాను। సో నిజంగా అలా సెపరేట్ గా ఒక వీడియో చేయాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, డెఫినెట్ గా చేస్తాను। సో తర్వాత 6th జనవరి ఇంపార్టెంట్ డే వచ్చేసి వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్। ఈ డే ఏంటి స్పెషాలిటీ ఏంటి అంటే ప్రపంచంలో వార్ జరుగుతుంటాయి, యుద్ధాలు జరుగుతుంటాయి। సో అలాంటి టైం లో అనాథలుగా మారిన వాళ్ళ కోసం, వాళ్ళకి ఒక మెసేజ్ ని ఫార్వర్డ్ చేయడం కోసం, వాళ్ళ కోసం ఈ 6th జనవరిని వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్ గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది। సో 1st జనవరిని గ్లోబల్ ఫ్యామిలీ డేగా, 4th జనవరిని వరల్డ్ బ్రెయిలీ డేగా, 6th జనవరిని వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్ గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది। సో మనకి ఈ రోజు 7th ఇంపార్టెంట్ డే అంత ఏం లేదు। सो मैं डायरेक्ट करंट अफेयर्स लोकी वेल्लिपोदामु, मन की चाला इनफॉरमेशन उंदी। सो दांट्लो भागंगा ई रोजु फर्स्ट क्वेश्चन वच्चेसी विच कंट्री हैज लॉन्च्ड 5 ईयर प्लान टू बिकम ए ग्लोबल रोबोटिक हब। सो ये कंट्री चाइना कंट्री। एंटी 5 ईयर प्लान एंटी अनंटे प्रपंचंलो ई आर्टिफिशियल इंटेलिजेंस नी यूज चेसी रोबोटिक नी इंक्रीज चेयालनि ओक उद्देशं तोटी ई 5 ईयर प्लान नी चाइना इंप्लीमेंट चेयडं जरिगिंदी। ఏ విధంగా ఈ 5 ఇయర్స్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయబోతుంది అంటే 2021 నుంచి 2025 వరకు ఈ 5 ఇయర్స్ లో ఎవరీ ఇయర్ 25% ఈ రోబోటిక్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాని మీద ఇంక్రీస్ చేయాలి, ఈ రోబోటిక్ ఇండస్ట్రీ ఒక ఎక్స్‌పెండిచర్ ప్రొడక్షన్ ని ఎవరీ ఇయర్ 20% వరకు ఇంక్రీస్ చేయాలి అన్న ఒక ఉద్దేశం తోటి ఈ 5 ఇయర్ ప్లాన్ ని చైనా గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది। ఎందుకంటే గ్లోబల్ రోబోటిక్ హబ్ లో తను ఫస్ట్ ప్లేస్ లో ఉండాలి అన్న ఒక ఉద్దేశం తోటి। సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లోకి వెళ్ళిపోదాం। విచ్ కంట్రీ హస్ బికమ్ ద 4th న్యూ మెంబర్ ఆఫ్ న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్? సో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ కి 4th మెంబర్ గా ఎవరు ఈ మధ్యన అపాయింట్ అయ్యారు అంటే ఏ కంట్రీ అపాయింట్ అయ్యింది అంటే అది ఈజిప్ట్ కంట్రీ। దీని మనము బ్రిక్స్ ఎన్డీబీ గా పిలుస్తాము। సో బ్రిక్స్ అంటే ఏంటి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా। సో ఈ 5 కంట్రీస్ తో పాటు ఇప్పుడు కొత్తగా అంటే ఈ ఈజిప్ట్ అనేది కొత్త మెంబర్ గా ఈ న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ లో స్థానం దక్కించుకోవడం జరిగింది। సో ఇప్పుడు 4th, ఇది 4th కంట్రీ। ఈ న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఈ బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా, సో ఆ కంట్రీస్ కి మధ్యలో ఫైనాన్షియల్ సపోర్ట్ కి ఒక సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ని ఇంక్రీజ్ చేయడానికి, ఫైనాన్షియల్ సపోర్ట్స్ ని ఇవ్వడానికి ఈ న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది। సో 4th కొత్త మెంబర్ గా ఎవరు ఏ కంట్రీ అపాయింట్ అవడం జరిగింది మెంబర్ గా అంటే ఈజిప్ట్ కంట్రీ। సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే ఇన్ విచ్ స్టేట్ నరేంద్ర మోడీ మార్క్ ఏ రోడ్ హస్ బీన్ ఇనాగ్రేటెడ్। सो रीसेंट पात और रोड की नरेंद्र मोदी मार्ग ने कोत्तगा नेम चेंज जरिगिंदि। सो अदी ए स्टेट लो उंदी अनंटे अदी सिक्किम स्टेट लो उंदी। मरी ई रोड की इंतक मुंदुकु ए पेर उंडेदी अनंटे जवाहरलाल नेहरू रोड गा उंडेदन्नमाट। सो ई रोड नी मनकी बिल चेसिंदी बीआरओ अंटे बॉर्डर रोड ऑर्गनाइजेशन बिल चेयडं जरिगिंदि। मरी ई रोड ए प्लेसेस नी कनेक्ट चेस्तुंदनेदी कूडा मनकी इंपॉर्टेंट।
సో ఏ ప్లేసెస్ ని కనెక్ట్ చేస్తుంది అని అంటే టిబెట్ లోని సొమాంగో లేక్ అండ్ సిక్కిం లోని గ్యాంగ్టాక్ లోని నతులా బోర్డర్ ఈ రెండింటినీ కూడా ఈ లింక్ ఈ రోడ్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంతకు ముందుకు ఈ రోడ్ నేమ్ ఏముండేది జవహర్ లాల్ నెహ్రూ రోడ్ గా ఉండేది. మరి ఇప్పుడు ఏముంది నరేంద్ర మోడీ మార్గ్ గా దీని నేమ్ చేంజ్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ ఉంది సిక్కిం లో ఉండడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లో పంకజ్ శర్మ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ నెక్స్ట్ అంబాసిడర్ టు విచ్ కంట్రీ. సో పంకజ్ శర్మ గారు మన ఇండియా నుంచి ఏ కంట్రీకి అంబాసిడర్ గా నియమించడం జరిగింది అని అంటే అది మెక్సికో కంట్రీ. మరి ఇంతకు ముందుకి ఈయన రాకముందుకి ఎవరున్నారు అందులో అంటే మృదుల్ కుమార్ గారు మన మెక్సికోకి ఇండియా నుంచి అంబాసిడర్ గా ఉండడం జరిగింది అనమాట మృదుల్ కుమార్. సో ఈయన ప్లేస్ లో ఈ పంకజ్ శర్మ గారు ఇప్పుడు ప్రెసెంట్ మెక్సికోకి మన ఇండియా తరఫున బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం జరిగింది. అండ్ ఈయన 1991 ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ 1991 బ్యాచ్ కి సంబంధించిన ఫారెన్ సర్వీస్ ఆఫీసర్. సో ఈయన యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ డిజార్మెంట్ లో పర్మనెంట్ మెంబర్ గా ఉండడం జరిగింది. ఎవరు పంకజ్ శర్మ గారు ఎక్కడ యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ డిసార్మమెంట్ సో దీనికి పర్మనెంట్ మెంబర్ గా ప్రెసెంట్ ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇండియాస్ నెక్స్ట్ అంబాసిడర్ గా ఎవరు ఉన్నారు మెక్సికోకి అని అంటే పంకజ్ శర్మ. వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. విచ్ హ్యాస్ బికమ్ ద వరల్డ్స్ మోస్ట్ డౌన్లోడెడ్ యాప్ ఇన్ 2021. సో 2021 లో ప్రపంచంలోనే ఎక్కువగా డౌన్లోడ్ చేసిన యాప్ ఏది అని అంటే టిక్టాక్. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. మన ఇండియాలో జూన్ 2020 దీన్ని బ్యాన్ చేశారు బట్ వరల్డ్ వైడ్ లో ఎక్కువగా డౌన్లోడ్ చేసిన యాప్ ఏది అని అంటే టిక్ టాక్. ఎక్కువగా యుఎస్లో దీన్ని ఎక్కువగా డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. సో వీటితో పాటు టిక్ టాక్తో పాటు ఇంకొక కొన్ని మొబైల్ గేమ్స్ కూడా ఉన్నాయి. సో అవేంటో కూడా చూద్దాము. టాప్ 5 మొబైల్ గేమ్స్ ఏంటి అని అంటే బ్రెయినీ స్టోరీ, ట్రికీ పజిల్, పాపీ రోప్ గేమ్, మెట్రో పార్కర్, ఫ్రీ ఫైర్ అండ్ రోబ్లాక్స్. ఈ 5 కూడా ఎక్కువగా డౌన్లోడ్ చేసిన యాప్లో చోటు దక్కించుకోవడం జరిగింది. సో వరల్డ్స్ మోస్ట్ డౌన్లోడెడ్ యాప్ ఏది టిక్ టాక్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లోకి వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ వచ్చేసి హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ న్యూ చీఫ్ సెక్రటరీ ఆఫ్ బీహార్. సో న్యూ చీఫ్ సెక్రటరీ బీహార్ కి ఎవరిని నియమించారు అని అంటే అమీర్ సుబానీని నియమించడం జరిగింది. ఈయన ఎప్పటి వరకు ఉంటారు అంటే 2024 వరకు కూడా ఈయన న్యూ చీఫ్ సెక్రటరీగా ఉండబోతున్నారు అనమాట బీహార్ స్టేట్ కి. సో ఎవరు అమీర్ సుబానీ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లోకి వెళ్ళిపోదాము. హూ హ్యాస్ బికమ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఈజ్ మై ట్రిప్. సో ఈజ్ మై ట్రిప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమించారు అని అంటే బాలీవుడ్ యాక్టర్స్ అయిన విజయ్ రాజ్ అండ్ వరుణ్ శర్మ వీళ్ళిద్దరిని కూడా నియమించడం జరిగింది బ్రాండ్ అంబాసిడర్ గా ఈజ్ మై ట్రిప్ కి. ఈజ్ మై ట్రిప్ ఏంటంటే ట్రావెల్ పర్పస్ కి యూజ్ చేసేదే కదా. సో దీనికి గాను బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ రాజ్ అండ్ వరుణ్ శర్మని నియమించడం జరిగింది. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, ఫర్దర్ ఎగ్జామ్స్ లో రావచ్చు. సో ఈజ్ మై ట్రిప్ కి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఇది 2008 లో నియమించడం జరిగింది, స్టార్ట్ చేయడం 2008 లో. అండ్ దీన్ని ఫౌండ్ చేసింది ఎవరు స్టార్ట్ చేశారు దీన్ని అని అంటే నిషాన్ పిట్టి అండ్ రిఖాన్ పిట్టి వీళ్ళిద్దరూ కూడా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దేన్ని ఈజ్ మై బ్రిక్ ఈజ్ మై ట్రిప్ ని. సో ఎప్పుడు 2008 లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లోకి వెళ్ళిపోదాం. హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ న్యూ ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ డిజార్మమెంట్. సో ఎవరిని నియమించారు అని అంటే అనుపమ్ రాయ్ని నియమించడం జరిగింది. సో ఈయనకి ముందు ఎవరున్నారు అని అంటే పంకజ్ శర్మ గారిని ఉండడం జరిగింది అనమాట ఈయనకన్నా ముందు. సో ఆయన్ని మనకి మెక్సికోకి న్యూ అంబాసిడర్ గా నియమించడంతో ఆ ప్లేస్ ఖాళీ అవ్వడంతో అనుపమ్ రాయ్ కి ఈ ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఏ ప్లేస్? ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ డిసార్మమెంట్. సో దీనికి పర్మనెంట్ మెంబర్ గా ఈయన నియమించడం జరిగింది అనుపమ్ రాయ్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లోకి వెళ్ళిపోదాము. అండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది కూడా, హూ వన్ ద సాహిత్య అకాడమీ అవార్డ్ 2021 ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కేటగిరీ. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి గాను సాహిత్య అకాడమీ అవార్డు ఎవరికి వచ్చింది అనంటే నమిత గోఖలేకి రావడం జరిగింది. ఈయన రాసిన నావెల్ ఏంటి అనంటే థింగ్స్ టు లీవ్ బిహైండ్. సో ఈ నవలకి గాను సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది నమిత గోఖలేకి. సో ఈవిడతో పాటు ఇంకొంతమంది రైటర్స్ కి కూడా ఈ సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. వాళ్ళెవరు అనంటే పంజాబ్ కి చెందిన ఖలీద్ హుస్సేన్ కి రావడం జరిగింది అండ్ టీఎంసీ ఎమ్మెల్యే బ్రాధీ బసు కి రావడం జరిగింది. అండ్ మన తెలంగాణ నుంచి గోరటి వెంకన్నకి కూడా ఈ అవార్డు రావడం జరిగింది. సో నేను గోరటి వెంకన్నకి సంబంధించిన వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను, అది కూడా చూడండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లోకి వెళ్ళిపోతే దుర్గా శంకర్ మిశ్రా వాజ్ అపాయింటెడ్ యాజ్ అ చీఫ్ సెక్రటరీ ఆఫ్ విచ్ స్టేట్. సో ఏ స్టేట్ కి చీఫ్ సెక్రటరీగా దుర్గా శంకర్ మిశ్రాని నియమించడం జరిగింది అని అంటే యూపీ, ఉత్తరప్రదేశ్ స్టేట్ కి.
ఈయన ప్లేస్లో అంటే ఈయన రాక ముందుకు ఎవరి ఎవరున్నారు అని అంటే రాజేంద్ర కుమార్ తివారి ఉండేవారు అనమాట. సో ఈయన ప్లేస్లో ఈ దుర్గా శంకర్ మిశ్రా గారు యూపీకి చీఫ్ సెక్రటరీగా నియమించడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్, హూ హ్యాస్ టేక్ ఓవర్ యాజ్ ద 24th చీఫ్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్. సో ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఎవరిని చీఫ్గా నియమించారు అంటే విఎస్ పతానియాని నియమించడం జరిగింది. ఈయన ఎన్నో చీఫ్ అని అంటే 24th చీఫ్. సో 23rd చీఫ్ ఎవరు అని అంటే ఈయన కన్నా ముందు ఉన్న పర్సన్ ఎవరు అని అంటే డీజే కృష్ణస్వామి నటరాజన్. సో ఈయన ప్లేస్లో మనకి విఎస్ పతానియాని చీఫ్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్గా నియమించడం జరిగింది. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎండీ అండ్ సీఈఓ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్. సో జమ్మూ అండ్ కాశ్మీర్కి జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్కి ఎండీ అండ్ సీఈఓగా ఎవరిని అపాయింట్ చేశారు అని అంటే బల్దేవ్ ప్రకాష్ని అపాయింట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్లోకి వెళ్ళిపోదాము. విచ్ కంట్రీ ఈస్ గోయింగ్ టు డెవలప్ ఎ టెక్నాలజీ ఫర్ ఆర్టిఫిషియల్ సన్ కే స్టార్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి సౌత్ కొరియా. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. కే స్టార్ మేబీ ఇలా గుర్తుంచుకోండి, కేఎస్ కదా సౌత్ కొరియా రివర్స్లో, అలా గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఈ కే స్టార్ ఏంటి అని అంటే ఆర్టిఫిషియల్ సన్ అనమాట. సో మనకి డైరెక్ట్గా సన్ లైట్ కాకుండా ఆర్టిఫిషియల్గా సన్ ఎనర్జీని సన్ ఎనర్జీని తయారు చేస్తుంది ఈ కే స్టార్ అనే టెక్నాలజీ. సో దేన్ని యూజ్ చేసుకొని అని అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అనే ఒక టెక్నాలజీని యూజ్ చేసుకొని ఆర్టిఫిషియల్ సన్ ఎనర్జీని క్రియేట్ చేయబోతుంది సౌత్ కొరియా. సో దీనివల్ల ఏంటి అని అంటే 300 సెకండ్స్లో 100 మిలియన్ డిగ్రీస్ని ఇది రిలీజ్ చేసే టెక్నాలజీ అని చెప్పొచ్చు. సో ఏ కంట్రీ దీన్ని లాంచ్ చేయబోతుంది అని అంటే సౌత్ కొరియా గవర్నమెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోతాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ఒకసారి మళ్ళీ చూసుకోండి. సో కే స్టార్ ఏ కంట్రీ లాంచ్ చేసింది? సౌత్ కొరియా. ఏంటిది? ఆర్టిఫిషియల్ సన్ ఎనర్జీ. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ మెట్రో లైన్ హ్యాస్ బీన్ ఓపెన్డ్ ఇన్ విచ్ ప్లేస్. సో ఎక్కడ అంటే షాంఘైలో వరల్డ్స్ లాంగెస్ట్ మెట్రో లైన్ ని నిర్మించబోతున్నారు. దీని లెంత్ వచ్చేసి 831 కిలోమీటర్స్ వరకు కూడా ఈ మెట్రో లైన్ అనేది ఉండబోతుంది. సో దీనికి ఆల్మోస్ట్ 508 స్టేషన్స్ ఉన్నాయి, అండ్ దీని వల్ల 10 మిలియన్ పీపుల్స్ అనేది యూజ్ చేసుకోబోతున్నారు. సో వరల్డ్స్ లాంగెస్ట్ మెట్రో లైన్ ఎక్కడ ఉంది? షాంఘైలో ఉంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే విచ్ స్టేట్ హ్యాస్ అప్రూవ్డ్ 3,323 crore గ్రాంట్ ఫర్ జల్ జీవన్ మిషన్. సో ఏ స్టేట్కి జల్ జీవన్ మిషన్ 3,323 crores గ్రాంట్ చేయడం జరిగింది అని అంటే ఒరిస్సా స్టేట్. సో మనం ఇంతకు ముందుకి ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో జార్ఖండ్ అండ్ రాజస్థాన్కి కూడా ఈ లోన్ అనేది అప్రూవల్ ఇవ్వడం జరిగింది అనమాట జల్ జీవన్ మిషన్. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఒరిస్సా స్టేట్కి 3,323 crores జల్ జీవన్ మిషన్ ఇవ్వడం జరిగింది. సో జల్ జీవన్ మిషన్ అంటే ఏంటో కూడా నేను మన ప్రీవియస్ వీడియోలో నేను పెట్టాను, మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. సో డిసెంబర్ కరెంట్ అఫైర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ అండ్ సీఈఓ ఆఫ్ రైల్వే బోర్డ్. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పొచ్చు. సో ఎవరిని రైల్వే బోర్డుగా చైర్మన్గా నియమించారు అంటే వికే త్రిపాఠిని నియమించడం జరిగింది. ఈయన ప్రెసెంట్ నార్త్ ఈస్టర్న్ రైల్వేకి జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. సో ఈయన ఎవరి ప్లేస్లో వచ్చారు అని అంటే సునీత్ శర్మ ప్లేస్లో రావడం జరిగింది. సో ఇంతకు ముందుకు ఎవరు ఉండేవారు రైల్వే బోర్డుకి చైర్మన్గా? సునీత్ శర్మ గారు ఉండేవారు. ప్రెసెంట్ ఎవరున్నారు అని అంటే వికే త్రిపాఠి ఉండడం జరిగింది. సో ఇది కూడా మనకి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్. సో మినిస్ట్రీ ఆఫ్ స్టీల్కి సెక్రటరీగా ఎవరిని నియమించారు అని అంటే సంజయ్ కుమార్ సింగ్ని నియమించడం జరిగింది. సో ఈయన ఏ స్టేట్కి సంబంధించిన పర్సన్ అంటే మధ్యప్రదేశ్కి సంబంధించిన పర్సన్, ఐఏఎస్ ఆఫీసర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ యూనియన్ మినిస్టర్ హ్యాస్ లాంచ్డ్ పడే భారత్ ఏ 100-day రీడింగ్ క్యాంపెయిన్. సో ఏ స్టేట్ ఏ యూనియన్ మినిస్టర్ లాంచ్ చేసింది దీన్ని అని అంటే ధర్మేంద్ర ప్రధాన్, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ క్యాంపెయిన్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు కూడా చదివే అలవాటు, అంటే బుక్స్ని చదివే అలవాటుని చేసుకోవాలి ప్రతి ఒక్కరు. చిల్డ్రన్సే కాదు, టీచర్స్, పేరెంట్స్, కమ్యూనిటీ, ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేటర్స్ వీళ్ళందరూ కూడా నేషనల్ అండ్ స్టేట్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి చదివేయాలి. స్టూడెంట్స్కి ఎక్కువగా ఈ వెకాబులరీ, క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. పడే భారత్ 100 డేస్ క్యాంపెయిన్ ఎవరు స్టార్ట్ చేశారు అంటే ధర్మేంద్ర ప్రధాన్, ఎడ్యుకేషన్ మినిస్టర్.
సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లోకి వెళ్దాము. విచ్ కంట్రీస్ వికెట్ కీపర్ క్వింటోన్ డి కోక్ అనౌన్స్డ్ రిటైర్మెంట్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్. సో ఈయన ఏ స్టేట్ ఏ కంట్రీకి సంబంధించిన పర్సన్ అంటే సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన పర్సన్. సో ఈయన రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. ఎవరు? కీపర్ క్వింటో డి కోక్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లోకి వెళ్ళిపోదాము. విచ్ ఈస్ ద ఓన్లీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ టు సెల్ ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇన్ ఇండియా. సో ఈ ఎలక్టోరల్ బాండ్స్ ని ఎవరికి అథారిటీ ఉంది, ఎవరు దీన్ని సెల్ చేసే అథారిటీ ఉంది అంటే ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనకి యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లో ఎలక్షన్స్ ఉండడం వల్ల ఈ ఎలక్టోరల్ బాండ్స్ ని సెల్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇది ఒక 15 డేస్ వ్యాలిడ్ మాత్రమే ఉంటుంది. సో జనవరి 1 నుంచి జనవరి 10 వరకు కూడా ఎలక్టోరల్ బాండ్స్ అనేది సెల్ చేసే అథారిటీ ఎవరికి ఉంటుంది, ఎవరికి ఈ టోటల్ అథారిటీ ఉంటుంది అని అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి న్యూ కోవిడ్-19 వేరియంట్ IHU హ్యాస్ బీన్ డిటెక్టెడ్ ఇన్ విచ్ కంట్రీ. సో IHU అనే కొత్త కోవిడ్-19 వేరియంట్ ఎక్కడ ఏ కంట్రీలో డిటెక్ట్ చేయడం జరిగింది అని అంటే ఫ్రాన్స్ లో డిటెక్ట్ చేశారు. ఈ వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ కన్నా చాలా డేంజరస్ అని డిక్లేర్ చేయడం జరిగిందనమాట. సో ఫ్రాన్స్ లో ఆల్మోస్ట్ 12 కేసెస్ అనేది ఫైండ్ అవుట్ చేశారు. సో ఫ్రాన్స్ లోని మార్సెలీస్ అనే ప్లేస్ లో దీన్ని ఫౌండ్ చేశారు IHU అనే కొత్త వేరియంట్, కోవిడ్-19 వేరియంట్. సో ఈ కేసెస్, ఈ 12 కేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రావెల్ లింక్ ఆఫ్రికన్ కంట్రీ అయిన కెమెరూన్ నుంచి వచ్చినట్టుగా ఉన్నాయన్నమాట. సో అక్కడ నుంచి ట్రావెల్ చేసిన వాళ్ళలో ఈ IHU అనే కోవిడ్-19 వేరియంట్ ని గుర్తించారు. సో ఈ కోవిడ్-19 కి కొత్త ఈ నేమ్ ఏం పెట్టారు అంటే B16402. సో కొత్త న్యూ కోవిడ్-19 వేరియంట్ ఏది? IHU. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ అస్యూమ్డ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ ఫర్ ద ఫస్ట్ టైం? సో యూరోపియన్ యూనియన్ కౌన్సిల్కి ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి కొత్త కంట్రీ అనేది ఒక ప్రెసిడెంట్షిప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓన్లీ యూనియన్ యూరోపియన్ యూనియన్లోని మెంబర్ కంట్రీస్దే. సో ఆ మెంబర్ కంట్రీస్లో నుంచి ఏదో ఒక కంట్రీ ఎవ్రీ 6 మంత్స్కి ప్రెసిడెంట్షిప్ అనేది తీసుకోబోతుంది అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ 6 మంత్స్కి గాను ఫ్రాన్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎవరు ఉండబోతున్నారు, ఏ కంట్రీ ఉండబోతుంది అని అంటే ఫ్రాన్స్ ఉండబోతుంది. సో జనవరి 1 నుంచి ఇది అప్లికేబుల్ ఉంటుందన్నమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే ఈ ప్రెసిడెంట్షిప్ తీసుకోవడం ద్వారా ఏంటి యూజ్ అని అంటే అక్కడ జరిగే ప్రతి ఒక్క ఆ కౌన్సిల్ తీసుకోబోయే ప్రతి డిసిషన్స్ కూడా ప్రెసిడెంట్షిప్ చేసేది ఏ కంట్రీ అని అంటే ఫ్రాన్స్ కంట్రీ తీసుకోబోతుంది. సో అది ఎప్పటి నుంచి వస్తుంది? ఈ జనవరి 1 నుంచి అప్లికేబుల్ ఉండబోతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి హూ హ్యాస్ టేకెన్ ఓవర్ యాజ్ అ CEO ఆఫ్ విస్తారా ఎయిర్లైన్స్. సో మనకి ఈ విస్తారా ఎయిర్లైన్స్ కి కొత్త CEOగా ఎవరిని అపాయింట్ చేశారు అని అంటే వినోద్ ఖన్నాని అపాయింట్ చేయడం జరిగింది. సో ఈయన ఈయన ప్లేస్లో ఈయన ఎవరిని రీప్లేస్ చేశారు అని అంటే లెస్లీ థాంగ్ని రీప్లేస్ చేయడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్. సో దీని గురించి మనకు అంత ఇంపార్టెంట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. సో విస్తారా ఎయిర్లైన్స్ CEOగా ఎవరిని అపాయింట్ చేశారు అని అంటే వినోద్ ఖన్నన్. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి విచ్ స్టేట్ హ్యాస్ టాప్డ్ ద GST కలెక్షన్ ఇన్ డిసెంబర్ 2021. సో డిసెంబర్ 2021లో జిఎస్టీ కలెక్షన్లో టాప్ ప్లేస్లో ఉన్న స్టేట్ ఏది అని అంటే ఒరిస్సా స్టేట్. సో డిసెంబర్ మంత్కి గాను ఆల్మోస్ 4,080 crore rupees జిఎస్టీని ఈ ఒరిస్సా స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ ఇండియాలో జిఎస్టీ కలెక్షన్లో దీని పర్సెంట్ ఎంత అంటే 43% జిఎస్టీ అనేది కలెక్ట్ చేయడం జరిగింది ఒరిస్సా స్టేట్ గవర్నమెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ద 81st ఆల్ ఇండియన్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుమాయిషు 2022 హ్యాస్ బీన్ ఇనాగరేటెడ్ ఇన్ విచ్ ప్లేస్? ఎక్కడ అంటే ఇది మన తెలంగాణ హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ అంటాం మనము రెగ్యులర్గా. సో ఈ నాంపల్లి ఎగ్జిబిషన్కి ఇంకొక పేరు అంటే ఏంటి, నుమాయిష్ 2024. జనరల్గా అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ అని జనరల్గా ప్రతి పబ్లిక్ పిలుచుకుంటారు. సో ఇది మనకి తెలంగాణ గవర్నర్ అయిన తమిళిసై సుందరరాజన్ గారు ఇనాగరేట్ చేయడం జరిగిందనమాట. సో జనవరి 2 నుంచి ఈ ఎగ్జిబిషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఇది చాలా పెద్ద ఎగ్జిబిషన్. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ నేమ్డ్ ద బెస్ట్ బాల్కన్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2021? సో బెస్ట్ బాల్కన్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ ఎవరికి వచ్చింది 2021కి కాను అనంటే మనకి టెన్నిస్ ప్లేయర్ అయిన నోవాక్ జోకోవిచ్కి రావడం జరిగింది. ఆయన ఈ ఏ కంట్రీకి సంబంధించిన ప్లేయరు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఏ కంట్రీకి సంబంధించిన ప్లేయరు? సెర్బియాకి సంబంధించిన ప్లేయరు. సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది కూడా. సో నెక్స్ట్ వచ్చేసి బొగోనియా గిగాంటికా వరల్డ్స్ లార్జెస్ట్ స్పెసిమన్ ఆఫ్ బెగోనియా స్పీసీస్ ఈస్ ఫౌండ్ ఇన్ విచ్ ప్లేస్? సో ఎక్కడ ఈ కొత్త రకం స్పీసీస్ని కనుక్కోవడం జరిగింది అనంటే టిబెట్లో. ఈ బెగోనియా గిగాంటికా అంటే ఏంటి అనంటే ఈ బెగోనియా స్పీసీస్ వరల్డ్స్ లార్జెస్ట్ స్పెసిమన్ ఆఫ్ బెగోనియా స్పీసీస్ అనమాట. సో బెగోనియా అంటే ఏంటి అనంటే ప్లాంట్కి సంబంధించిన స్పీసీ ఇది. సో ఈ
ఈ ప్లాంట్ జెనరీ సంబంధించిన వాటిలో ఆల్మోస్ట్ 2550 కొత్త స్పీసీస్ అనేది ఉండడం జరిగింది. సో ప్రెసెంట్ కొత్త స్పీసీ ఈ బిగోనియా ప్లాంట్ స్పీసీస్లో కనుక్కున్న కొత్త స్పీసీస్ ఏది అని అంటే బిగోనియా గిగాంటిక అనమాట. సో ఇది ప్లాంట్ స్పీసీస్. సో ఇది ఎక్కడ ఫైండ్ అవుట్ కనుక్కున్నారు అని అంటే టిబెట్లో కనుక్కోవడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాము. విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ఇండియాస్ ఫస్ట్ ఎల్పిజీ ఫ్రీ స్మోక్ ఫ్రీ స్టేట్. సో ఎల్పిజీ ఫ్రీ అండ్ స్మోక్ ఫ్రీ స్టేట్గా ఏ స్టేట్ ఉంది అని అంటే హిమాచల్ ప్రదేశ్ ఉండడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి విచ్ స్టేట్ ఆర్ యూటీ ఈజ్ సెట్ టు హోస్ట్ ఇండియాస్ ఫస్ట్ వాటర్ ట్యాక్సీ సర్వీసెస్. సో ఏ స్టేట్? ముంబై. మహారాష్ట్రలోని ముంబై ప్లేస్లో ఈ ఫస్ట్ ఇండియాస్ ఫస్ట్ వాటర్ ట్యాక్సీ సర్వీస్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఈ వాటర్ ట్యాక్సీ సర్వీస్ని స్టార్ట్ చేసింది ఎవరు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఎవరు అనంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎక్కడ? ముంబైలో. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి హూ హ్యాస్ టేక్ ఓవర్ ద సెక్రటరీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ జల్శక్తి. సో జల్శక్తికి ఎవరు సెక్రటరీగా, జల్శక్తి మినిస్ట్రీకి ఎవరు సెక్రటరీగా అపాయింట్ అయ్యారు అనంటే బిన్నీ మహాజన్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఇంకొక ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఉందండి, ఎవరు అని ఏంటి అది అంటే హూ హ్యాస్ టేకెన్ ఓవర్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. సో మనకి క్లీన్ గంగా మిషన్ అనేది ఉంది కదా, సో ఆ మిషన్కి డైరెక్టర్ జనరల్గా ఎవరిని అపాయింట్ చేశారు అనంటే అశోక్ కుమార్ని అపాయింట్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఇంకొకటి ఇంపార్టెంట్ చూద్దాము, మన హైదరాబాద్కి సంబంధించింది. హూ హ్యాస్ లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ హార్ట్ఫుల్ ఇంటర్నేషనల్ యోగా అకాడమీ ఇన్ హైదరాబాద్. సో ఈ యోగా అకాడమీని ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు ఫౌండేషన్ స్టోన్ వేశారు అంటే మనకి ఈ సర్బానంద్ సోనేవాల్ గారు ఈ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగిందనమాట. సర్బానంద్ సోనేవాల్ గారు ఎవరండి? యూనియన్ ఆయుష్ మినిస్టర్, మనందరికీ తెలిసిన వాళ్ళే కదా. సో మన హైదరాబాద్లో ఈ ఇంటర్నేషనల్ యోగా అకాడమీని స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా పెద్ద అకాడమీ మన హైదరాబాద్లో చేస్తున్నారు. ఈ యోగా అకాడమీని ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే శ్రీరామచంద్ర మిషన్ అనే ఆధ్వర్యంలో ఈ ఇంటర్నేషనల్ హార్ట్ఫుల్ ఇంటర్నేషనల్ యోగా అకాడమీ అనేది నిర్వహించబోతున్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ వచ్చేసి హూ హ్యాస్ టేకెన్ ఓవర్ ద చైర్మన్షిప్ ఆఫ్ G7 టు హోస్ ద సమ్మిట్ ఇన్ 2022. సో G7 కంట్రీస్ ఉన్నాయి కదా మనకు తెలిసిన విషయమే. సో 2022లో ఏ కంట్రీ హోస్ట్ తీసుకోబోతుంది, ఐ మీన్ చైర్మన్షిప్ తీసుకోబోతుంది అనంటే జర్మనీ కంట్రీ తీసుకోబోతుంది. ఇది మనకి జూన్లో ఉండబోతున్నాయి ఈ G7 సమ్మిట్. మనకి G7 అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ కదా. సో ఏ కంట్రీస్ ఉన్నాయి? US, కెనడా, జపాన్, ఫ్రాన్స్, UK, ఇటలీ అండ్ జర్మనీ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ ఫస్ట్ ఉమెన్ CMD ఆఫ్ ONGC. ONGC అంటే ఏంటి? ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. సో దీనికి గాను ఫస్ట్ ఉమెన్గా CMD అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు అనంటే ఆల్కా మిట్టల్. సో ఇది మనకి ONGC సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ONGC హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి? న్యూఢిల్లీలో ఉంది. సో ఇది మనకి 1 వీక్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. గుడ్ లక్.